సూర్యుడి యందు చీకటిని అధ్యాస చేసి తీసివేస్తున్నట్టు ఆత్మయందు వీటి అధ్యాసను చేసి తీసివేస్తారు. ఏ తీసివేస్తారు అంటే దానికి శృతి అలా చెప్తుంది. శృతి చేత కలిగిన జ్ఞానం చేత నేను పోగొట్టుకున్నాను కదా. సూర్యుడు యందు చీకటి పగలు లేకపోయినా గుడ్లగోప దృష్టితో ఏ రకంగా అక్కడ చీకటి చెబుతాము, కన్నున్న పురుషుడు ఏ రకంగా అది దాన్ని తొలగిస్తాడు, ఆ రకంగా శాస్త్రము మనకు కన్నులాగా పనిచేసి అవిద్య అనే నిద్ర నుండి తొలగిస్తుంది, చీకటి నుంచి తొలగిస్తుంది, జ్ఞానాన్ని అజ్ఞానాన్ని పోగొడుతుంది, జ్ఞానం చేత అజ్ఞానాన్ని పోగొడుతుంది. కావున ప్రాప్తము కాని అజ్ఞాన నిషేధము అంటే అప్రాప్తమైన అజ్ఞాన విషయము నిషేధము అజ్ఞాన నిషేధము అవిద్యా వ్యవహార దృష్టి మాత్రమే ఉన్నది. అంటే నా దగ్గర లేని అజ్ఞాన వ్యవహారం ఎందుకు కలుగుతుంది? అది అవిద్యాక్షేత్రంలో జరుగుతుంది, అది అవిద్యాక్షేత్రమై ఉన్నది. కావున నాది నా యందు ఏ దోషము లేదు అని జ్ఞానం కలిగింది. ప్రమాజాయతే అని శ్లోకానికి అది దానికి ఈ శ్లోకం ఇచ్చారు. ఈ విధంగా శృతుల చేత శ్రవణం చేశాను. ఇలా చేయడం వలన అహంకారం నేను, మమకారం నాది అనే సంసారము తొలగిపోగా దానికి ముందు సంసారిక సుఖంచే ఆకర్షించబడిన చిత్తము కలిగి ఇంతకాలం వ్యర్థం చేశానే. ఏ ఈ ఇప్పుడైతే ఆ వేదాంత శ్రవణం చేత నేను నాది అని సంసారము తొలగిపోగా ఆ వేదాంత చింతన చేత ఇంతకుముందు సంసారిక సుఖానికి ఆకర్షించబడి చిత్తం కలిగి నేను ఇంతకాలం వ్యర్థం చేశాని ఎంత కష్టం కలిగింది అని ముముక్షువు మిక్కిలి సంతాపం పొందుతాడని చెప్తున్నాడు ఇప్పుడు. ఎలాగా? సోయం ఏవం ప్రతిపన్న స్వభావం ఆత్మానం ప్రతిపన్న అనుక్రోశతి. నిత్య జ్ఞానస్వరూపుడైన ఆత్మని ఈ విధంగా తెలుసుకున్న అతడు, ఆ పురుషుడు, ఆ మహనీయుడు ఈ విధంగా తనలో తానే పశ్చాత్తాప పొందుతున్నాడు. అనుక్రోశతి అనుక్రోశతి బాధపడుతున్నాడు, పశ్చాత్తాప పొందుతున్నాడు అని అర్థం. ఈ వాక్యార్థాన్ని పొందాడు అజ్ఞాని, ఆ పురుషుడు, ఆ ముముక్షు. ఆ వాక్యాజ్ఞానాన్ని పొందిన తర్వాత తనకు ఏ అజ్ఞాన సంబంధము లేదనే జ్ఞానం మాత్రం కలిగిపోయింది. అంతేకాదు తాను నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు, ముక్తస్వరూపుడనే అని కూడా తెలిసిపోయింది. ఇలా నిత్యశుద్ధ బుద్ధ స్వరూపమైనా కూడా ఇంతకాలము ఇటువంటి అంటే ఎప్పటికీ అజ్ఞానము లేని ఇటువంటి తత్వము నేను ఎలా తెలియకుండా ఉన్నాను అని తనలో తాను పశ్చాత్తాపానికి కూడా పొందుతాడు అని సోయం అని ఇతడు అని చెప్పాడు. అందువల్ల ముముక్షువు సాధన చతుష్టయ సంపత్తి పూర్వకంగా సద్గురువుల యొక్క వద్దకు పోయి వేదాంత వాక్యాలు ఉపదేశించబడి నిర్విశేష కూటస్థ చిన్మాత్ర స్వరూపం నేను అని సమ్యక్ జ్ఞానం యథార్థ జ్ఞానం కలవాడి గతించిన కాలాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుని తనకు కలిగిన అవివేకాన్ని ఉద్దేశించి పరితపించిపోతాడు ముముక్షువు అని అర్థం. ఏమని పరితపిస్తాడు చెప్తున్నాడు. ఎత్ర త్వస్యేతి నా సాటోపం కృష్ణద్వైత నిషేధినం రోత్సారయంతీం సంసారమపి అశ్రౌషం నకిం శృతిం. ఎక్కడైతే ఇతనికి సర్వము ఆత్మయినదో, ఎత్రత్వస్యేతి అన్నాడు కదా, ఎత్రత్వస్యేదని శృతివాక్యం వృధాన వచ్చింది, ఎత్రత్వస్య సర్వం ఆత్మైవ భూ అని సర్వము ఆత్మయే అయ్యినో అక్కడ దేనితో ఎవడు చూస్తాడు అని బృహదారణ్యకు శృతులు ఇవన్నీ ఉత్సాహంతో సంసార సర్వ అద్వైతాన్ని నిరాకరణ చేస్తూ ఉంటే
సంసారాన్ని తీసివేసే శృతిని కూడా నేను ఎందుకు ఎరగలేకపోయాను అని బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. ఎత్రతు ఎక్కడైతే, ఎత్రత్వస్య సర్వం ఆత్మైవ భూత్ తత్కేనకం పశ్యేత్ అని తన భార్యకి మైత్రేయికి యాజ్ఞవల్కుడు చెప్పుకున్నాడు. ఎక్కడికి పోతావు, ఇంత ఆస్తి, ఇంత శిష్యులు, ఇంత పరివారాన్ని వదిలిపెట్టి ఎక్కడికో పోయి మోక్షం వస్తుంది, అమృతత్వం వస్తుందంటే అదేమిటి అంటే చెప్పాడు. ఎక్కడ ఇతనికి సర్వము ఆత్మైపోతుందో అక్కడ దేనితో దేనిని చూస్తావు మైత్రేయి అని చెప్పాడు అలాంటి ఏదైతే ఉందో అది అవిద్యా వ్యవహారాలన్నిటికీ అది ప్రమాతృవే కదా. అవిద్యా వ్యవహారాలకి ఆత్మ ప్రమాతం కానప్పుడు అవిద్యా వ్యవహారాలకి అన్నిటికీ ప్రమాతృవే ఉన్నది. ఈ ఆత్మస్వరూపము ప్రమాతయే కాదు, ఆ ప్రమాతయే కానప్పుడు ప్రమాణాలు ప్రమేయాలు ఎలా ఉంటాయి? ఆత్మ ప్రమాతయే కానప్పుడు ఈ ప్రమాణాలు ఈ ప్రమేయము ఎలా ఉంటాయి? ప్రమాణాలు లేకుండా ప్రమేయం ఉంటాయా? ప్రమాణం లేకుండా ప్రమేయం ఉంటాయా? ఇలా శాస్త్రము, గురువు, ఆత్మ అద్వితీయుడు. ఎరుగువాడు ఎవడు? కేన విజానీయాత్ అన్నాడు కదా. దేని ఎరిగేవాడు ఎవడు? ఎరిగే సాధనం ఏది? ఏ తత్కేనకం పశ్యేత్, సాధన ఏది చూడడానికి? ఏ ఎరుగుటికి విషయం ఏది? స్వప్నకాల ప్రమాణాలు మెలకువలో బాధితమైపోతున్నట్టు బాధితమైపోయి కదా అని ఉత్సాహంతో సమస్త ద్వైత సంసారాన్ని తీసివేస్తున్న శృతిని నేను ఎందుకు చెవిలో పెట్టుకోలేకపోయాను, చెవితో వినలేకపోయాను? అయ్యో, ఇలాంటి శృతిని నేను విని ఉండి ఉంటే ఇంత అనర్థానికి అనుభవించకుండా ఉండేవాడిని కదా అని పశ్చాత్తాపని చెందుతాడని అర్థం. తత్రకో మోహక శోక ఏకత్వమనుపశ్యత, అక్కడ ఏది మోహం ఏది శోకం అని శృతి ఈ ప్రకారంగా జ్ఞానికి పరమార్థంగా ఏ పశ్చాత్తాపము మొదలము మొదలైనవి లేకపోయినా కూడా పశ్చాత్తాపం చెందినవాడు వలే బ్రహ్మాత్మనిష్టలో ఉన్నవాడు కాలాన్ని గడుపుతూ ఉంటాడు అతనికి అవిద్య, ఆ విద్య యొక్క కార్యము సంబంధం ఏ మాత్రం కూడా లేకపోయినా ఉన్నదని సంశయించకూడదని మోక్షాన్ని పొందవలననే వాళ్ళకి రుచిని కలగజేయడానికి ఇది జ్ఞాని యొక్క స్థుతి అని చూపించాడు. అది సిద్ధాంతం. బాగుందా? అదేందా, ఇంతవరకు అయింది. ఇంకా రెండో అధ్యాయం ముగింపు. రెండో అధ్యాయం ఇంతవరకు ఏం చెప్పిందో కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు, దాన్ని ఒక్కసారి తలిచి అధ్యాయాన్ని ముగించుకుందాం. ఇక్కడ గ్రంథ ప్రతిపాద్యమైన విషయాన్ని సంబంధోక్తి అని పేరుతో గురువులు సచ్చిదానంద స్వామి వారు చూపించారు. దాన్ని అవతరణిక అని అంటాం. ఈ సంబంధోక్తి యందు సంక్షేపంగా సురేశ్వరాచార్యులు స్థాపించారు. దానిని గ్రంథం యొక్క భాగంలో విస్తారం చేశారు. సర్వద్వైతానికి కూడా స్వతసిద్ధ అద్వితీయ ఆత్మస్వరూపము తెలియకపోవడమే కారణము అని. సర్వద్వైతానికి కూడా, సర్వద్వైతం అంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక, సకల చరాచర దుశ్యరాశి అనే ద్వైతానికి కూడా స్వతసిద్ధమైన తన అద్వితీయ ఆత్మస్వరూపము తెలియకపోవడమే కారణము. వాక్యార్థము తెలియకపోవడానికి కారణం త్వం పదార్థం తెలియకపోవడమే అని 2:1 చెప్పాడు. ఎవరికి త్వం పదార్థ వివేకము స్వప్రయత్నంతో కలుగుతుందో, తన ప్రయత్నంతో ఎవరికైతే త్వం పదార్థం యొక్క వివేకం కలుగుతుందో లేక దైవవశంతో కలుగుతుందో ఈశ్వరానుగ్రహం చేత, వాళ్ళకి మళ్ళీ 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 వాక్యశ్రవణం అక్కర్లేదని 2:3 చెప్పాడు. చెప్పాడా?
అన్వయ వ్యతిరేకాలు. ఇక్కడ ఎవరికి మళ్ళీ త్వం పదార్థ వివేకం కలగదు వాళ్ళు అన్వయ వ్యతిరేకాలను అనుసరించి మననం చెయ్యాలి అని కూడా చెప్పారు. 2:9 అన్వయ వ్యతిరేకాలు 2 రకాలు ఏమిటంటే బుద్ధి మొదలగు ఉపాధుల చేత కలిగిన జ్ఞాతృత్వ ఉపాధి కల ఆత్మని తీసుకున్న ద్రష్టు దృశ్య వివేకము. బుద్ధి మొదలగు ఉపాధుల చేత, ఆ ఉపాధుల చేత కలిగిన జ్ఞాతృత్వం, ఆ జ్ఞాతృత్వము ఆ ఉపాధికి ఉంది కదా. అలాంటి ఆ జ్ఞాతృత్వనే ఉపాధి గల ఆత్మని తీసుకొని ద్రష్టు దృశ్య వివేకముతో 2:58 అన్వయ వ్యతిరేకాలతో చూపించాడు. అది ఒక రకం. 2వ రకం ఏంటి? అవిద్య పరికల్పితమైన సాక్షిత్వాన్ని ఆశ్రయించాడు. అవిద్య పరికల్పితమైన సాక్షిత్వాన్ని ఆశ్రయించి సాక్షి సాక్ష్యము అనే విభాగంతో దీనిలో మొదటి దాని నుండి, ఈ సాక్షి అనే మొదటి దాని నుండి నేను నాది మొదలైన, మరియు 2వ దాని నుండి కర్తృత్వాదులు అనాత్మని పరిచయం అవుతుంది. 58 చెప్పాడు. అంటే బుద్ధ్యాదులు పెట్టుకొని అన్వయ వ్యతిరేకలు ఒక రకం చెప్పాడు, సాక్షి సాక్ష్యంతో అన్వయ వ్యతిరేకలు ఇంకోలా చెప్పాడు. 58 అలా చెప్పాడు.